ప్రభునామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చాలా రకాలుగా యేసుపై బుర్ర జల్లుతూ అందులో భాగంగా యేసుకు భార్యలు ఉన్నారని, ఒక భార్యే కాదు భార్యలు అనేక మంది ఉన్నారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చేతనైతే బైబిల్లోంచి ఆధారాలు చూపించమని మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఒక మాట తీసుకొని చెప్తూ ఉన్నారు, అదేంటంటే మగ్ధలేని మరియా ఉంటూ ఆ మగ్ధలేని మరియా యేసుక్రీస్తు వివాహమయ్యాడని, మగ్ధలేని మరియా యేసుకు భార్య అని తప్పుడు సమాచారాన్ని వీళ్ళు పుట్టించి బైబిల్ను వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి నేను ఈ మధ్యన యూట్యూబ్లో చూసా, అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క మగ్ధలేని మరియా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధిలో నుంచి లేచిన వెంటనే ఆ యేసుక్రీస్తుని వెళ్ళి హత్తుకోవడానికి లేకపోతే కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేసింది అన్నట్లుగా తన యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం, అక్కడ అసలు ఏముందో బైబిల్ని పరిశీలించి చూద్దాం. యోహాను సువార్త 20:15 చూస్తే ఈ వచనాలు మనకి క్లియర్గా కనిపిస్తాయి. 15 నేను చదువుతున్నాను, ఒకసారి మీ అందరూ బైబిల్ తెరిచి చూడాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. యేసు అంటున్నాడు అక్కడ, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమారి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోనియల్లా ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పు, నేను ఆయన్ను ఎత్తుకొని పోదును అని చెప్పింది. ఇక్కడ బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు అమ్మా అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తుకి ఎంత గొప్ప సంస్కారం ఉందంటే ఒక వేశ్యని సహితము ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అంటాడు, అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా అంటాడు. అది యేసుక్రీస్తు గొప్పతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి ఒక భార్య ఉండడమే కాకుండా అనేక మంది భార్యలు ఉన్నారని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను ఆధారాలు ఏమి చూపించలేక మరియా మగ్ధలేని మరియా తనని హత్తుకోయిందని, తన కౌగిలించుకుందని, లేనిపోనివి చరిత్రలో ఉన్నాయని, లేనిపోని ఆధారాలని చెప్తూ ఉన్నాడు. బైబిల్లోని ఒక్క ఆధారం కూడా చూపించలేడు. ఆ సువార్త తీస్తారు, ఈ సువార్త తీస్తారని మాత్రంగా అబద్ధపు కౌరులన్నీ చెప్తూ ఉన్నాడు. ఇంకా వచనాలు చూసినట్లయితే పదహార వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు అర్థం బోధకుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఎవరైనా తన భార్యను అమ్మాని పిలవరు. కనుక ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు తనని ముట్టుకోవద్దని చెప్పాడు, అంతేగాని కౌగులించుకోవద్దని లేకపోతే కౌగులించుకుంటుందని చెప్పలే పడలేదు అక్కడట. ఇష్టానుసారంగా వక్రీకరించడం కాదు, ముందు బైబిల్ బాగా చదివి ఆ యొక్క వాక్యాలను నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.